कांग्रेस अध्यक्ष अनंत रेड्डी गारु मन सोशल मीडिया रघुपति शरीफ गारु माजी सरपंच बीटी पेटी एवर कोरको का मुख्य मन कोरक मन कोरक एंदुकंटे मनमु एलक्षन लो कांग्रेस पार्टी నుంచి ప్రసాదన్న గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో మనమందరము ఒక గ్రామ పంచాయతీ మెంబరు, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక మండల ప్రెసిడెంట్, ఒక కౌన్సిలరు, ఒక సొసైటీ చైర్మన్, ఒక మున్సిపల్ చైర్మన్, ఈ విధంగా మనమందరం కూడా అన్న మనం లీడర్లం అవుతాం. ఇది ప్రసాదన్న కొరకు ఒకన కొరకే కాదు, ఇది మనము అయిన తర్వాత మన ఆశయాలు ఏవి ఉన్నాయో, మన టార్గెట్ విజన్ 2020, ఇదిగో నేను ఈ ఊరికి నేను ఈ విధంగా చేయాలి, నేను నా ఊరికి కంకణం కట్టుకున్నా, నా ఊరు నా ప్రజల దిక్కు ఎవ్వరు కూడా ఏలు పెట్టొద్దు, ఏలు ఏలు చూపిస్తే చేయి తీసేస్తా అని నా సిద్ధాంతం. నేను ఊర్లోనే ఉండాలి, అందరికి ఇండ్లు కట్టియాలి, మంచి రోడ్లు వేయాలి, మంచి స్కూల్ కట్టాలి, మంచి హాస్టల్ కట్టాలి, మా వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అని నా సిద్ధాంతం. అట్లాంటి సిద్ధాంతాలు మీ అందరిలో రావాలి, మనందరిలో రావాలి. ఇది ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ కొంతమంది కరెక్ట్ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది ఏమో గోడ మీద ఉంటారు, కొంతమంది ఎక్కడ ఉంటే అక్కడ దుంకరికే చూస్తారు, కొంతమంది ఇక్కడికి తీసుకుపోయి అక్కడ చెప్తారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పరు, ఇక్కడికి తీసుకుపోయి అక్కడ చెప్తారు, కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ ఫోన్ పెడుతున్నారు, అవతల ఇనికే పెడతారు. అవన్నీ చెయ్యొద్దు. ఇవి కరెక్ట్గా మనం పనిచేయాలి. మనము ఈ ఎలక్షన్ వరకు అందరం కూడా మంచిగా ఉండాలి, మాట్లాడనంతో కూడా మాట్లాడాలి. అన్న ఏం చేస్తున్నావు, ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, పండ ఏం పండింది, ఏం వేసినవే బాగున్నావా, మన పార్టీ గురించి కొంచెం చెప్పాలి. ఏం చెప్పాలంటే మన పార్టీ సిద్ధాంతం ఏంది, మనం ఏం చేసినాము, కేసీఆర్ లేక దేపిచ్చాంతి అని అడగం, మోడీ లేక దేపిచ్చాంతి అని అడగం. నేను పిల్లను పుట్టించిన, చదువుపించిన, పెద్దగా చేసిన, పెళ్లి కూడా నేను సహాయశక్తుల మంచిగా చేస్తాను. నేను పెళ్లి చేసినప్పుడు నేను బిచ్చం అడుగుతారా? పెళ్లి చేసినాక కొడుకు పుట్టిందాక పైసలు ఇస్తలేరు వీళ్ళు. వీళ్ళేమో మంచిగా ఫోటోలు దిగనికే ఎమ్మెల్యే పోయి ఆడ చెక్కులు ఇస్తున్నారు. ఇగో ఇప్పుడే చూస్తే ఆ పిల్లకు పెళ్ళైన పిల్లకు పిల్ల పుట్టిన తర్వాత ఇప్పుడు చేస్తున్నా, ఆ పెళ్ళికి ఇచ్చిన పైసలు అవి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పైసల. అంటే మా సిద్ధాంతం ఎవరైతే పేదలు ఉంటారో వారికి ఒక 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి పేదలకు ఇచ్చి వారికి ఒక ఇల్లు, 2 ఎడ్లు, 1 బండి, 1 బోరు లేకుంటే బావి అయితే మన సంసారం నిలబెట్టినాం. దాని మీద సంసారం నిలబెడితే ఇవాళ ఇగో ప్రసాదన్న లేక మంచిగా చదివి ఎమ్మెల్యే అయ్యిండు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టిండు, ఎమ్మెల్యే అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, ఆయన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనేమో డాక్టర్ అయ్యిండు, అంత మొదలు ఉన్న ఎమ్మెల్యేనేమో మినిస్టర్ అయ్యిండు, మైన్స్ మినిస్టర్ అయ్యిండు చంద్రశేఖర్ గారు, అంత మొదలు హమాలి మోసేట ఆయన కూడా మన దగ్గర ఎమ్మెల్యే అయ్యిండు తిరుమలయ్య గారు. ఇట్లా అందరు ఒక్కొక్కరు ఇట్లా గ్రోత్ పెంచారు. ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ, మైనార్టీలో కానీ ఈ గ్రోత్ పెంచేది ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దేభిక్షాంతి అనే సిద్ధాంతం కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు వేరే వాళ్ళకు బిచ్చం పెట్టాలి, అట్లా చేసే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటారంటే చాలా గట్టి కార్యకర్త. ఇవాళ రేపు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ దేశుడు ఇక్కడ గెలిచి అక్కడ పోయింది, ఇక్కడ గెలిచి అక్కడ పోయింది అట్లాంటి వాళ్ళని కాకుండా ఎంకరేజ్ చేయకుండా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వచ్చిర్రు, ఇక్కడ రాగానే వాళ్ళకు టికెట్ ఇస్తేమి ఎమ్మెల్యేగా గెలిచే, డిస్టిక్ ప్రెసిడెంట్గా చేస్తేమి, తల్లిని తీసుకొని జెడ్పీటీసీగా గెలిపిస్తేమి పాయ్, ఇక్కడ గెలిపిస్తేమి ఓ ఎంపీటీసీని చేస్తేమి గెలిచినాక పాయ్, ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపిస్తేమి ఎమ్మెల్యేలు పోయిరి. ఇది ఎక్కువ శాతం ఇక్కడికి వెళ్ళా అందులో ఇప్పుడు ఈసారి అట్లా కాదు. కొన్ని క్రమశిక్షణ, కొన్ని నిబంధనలు పెట్టి అట్లా చేసేది పద్ధతితో చేస్తాం. కాబట్టి మీరంతా ఆధ్వర్యపడవద్దు. మీరంతా లీడర్ కావాలంటే మీరు గట్టిగా పనిచేయండి,
మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ మన మన ఊర్లో ఎవరికైనా ఇల్లు ఇచ్చిందా, మన కాసేసిలో ఎవరికైనా ఇచ్చిందా? నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఇంట్లో లేరు, ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో పండుకుంటున్నారు, కొంతమంది బయట పండుకుంటున్నారు, చెప్పలేక ఇప్పుడు ఇంత ఇచ్చిన పైసలు ఏమన్నా 15 ఇస్తే ఆ వారం రోజుల్లో మొత్తం ఆయన గల్లలో పెడతారు. పొద్దుగాలు ఇస్తే పొద్దుగి గల్లలో పోతాయి, కేసీఆర్ గల్లలో పోతాయి. మొన్న నేను పోలీస్ స్టేషన్కి పోయినా, ఎస్ఐ ఒక ఆయన కొడుతున్నాడు పొద్దుగాల 8 గంటలకు. 8 గంటలకు కొడితే ఎందుకు కొడుతున్నావు అని 5-6 మంది ఉన్నారు, ఎవరేమంటలేదు, మంచిగా ఉన్నాడు, ఫైట్ సెట్ వేసుకున్నాడు. ఈ కొత్త పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు కొడుతున్నారు అని అడిగిన, ఎందుకు కొడుతున్నారు ఆయన కంటే ఆయన తాగాడు. మళ్ళీ తాగితే ఏమైంది, ఆయన పైసలు ఇచ్చిన తాగాడు, ఆయన కేసీఆర్ గల్లలో వేసాడు కదా, కేసీఆర్ గల్లలో వేసాడు కదా అయ్యా, ఆయన పొద్దుగాల 8 గంటలకు దుకాణం తెరవకుండా తాగాడు కదా ఆయన. మీరే తెలుస్తారు వాడి పైసలు ఇవ్వాలి తాగాలే, మీతో తనులు తీరాలా, ఇది ఆ పద్ధతి. ఒక్కటంటలే రెండంటే ఇప్పుడు ఉన్న కేసీఐ మీడియాలో గిట్ట చూస్తే కూడా ఆయనకు అర్థమవుతుంది. సిఐ కాదు ఎస్ఐ, కొత్తగా ఉన్నాడు ఎస్ఐ, కొత్త ఎస్ఐ పొడుగుంటాడు ఆయన. అది 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 ఉన్నగా లాటి ప్లాస్టిక్ దాంట్లో కొడుతున్నాడు పొద్దుగాల పొద్దుగా రెండు మూడు. నేను మొదలు పోతే పడకుండానే దెబ్బ పాపం. ఇట్లా అయితే ఇప్పుడు మొత్తం సారా ఎప్పుడు విచ్చల విడిగా అన్ని సారాలు ఇట్లా ఈ సారాన్ని దాక్కుండా పోతే మనం ఏముండం, ఇక సాప్ మన కాడికే ఖతం అయిపోతుంది దేశం. ఇంకా ఇంకో 100 సంవత్సరాలు ఉండదు. పోరాడి తీసుకొచ్చి 200 సంవత్సరాలు కొట్టాడి తెచ్చిన స్వాతంత్రం కాదు ఇక. ఈ గవర్నమెంట్ ఉంటే తాగి తాగి 100 సంవత్సరాలు బతికేటోడు. ఇప్పుడు ఇప్పుడు 50కి వచ్చింది, 50 కాదు 25కే ఖతం అయిపోతుంది, చాప్టర్ క్లోజ్. నీవు పాపులేషన్ కూడా తక్కువ చేసేది అవసరం లేదు, ఇక ఆపరేషన్ గిపరేషన్ కట్టింగ్ గిట్టింగ్ ఏం లేదు, ఆటోమేటిక్ తాగి తాగి చనిపోతారు, తాగి తాగి చనిపోతారు. కాబట్టి మీ మనము ఈ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే మన పార్టీ మన పెద్దలు తీసుకొచ్చారు, మనము తలక లేపి బతకనికే మనకు నేర్పిండు. మనము టిఆర్ఎస్ వాళ్ళ లెక్క బీజేపీ వాళ్ళ లెక్క కాదు. నా పేరు కిషన్ నాయక్, కిషన్ నాయక్ అంటే ఎవడు, కృష్ణుడు. నేను మాతా పూజ చేస్తా, రాముని పూజ చేస్తా, హనుమంతుని పూజ చేస్తా, అల్లా పూజ చేస్తా, యేసు మొత్తం అందరు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ శక్తి ఉన్నది కాబట్టి అందరికీ దండం పెడతా. నీవు నీవు రామునికే పూజ చేస్తావా, నువ్వు అట్లనే ప్రమాణం చేసినావా గెలిచినప్పుడు? ఇదే విధంగా ఉందా రాజ్యాంగం? రాజ్యాంగంలో అట్లా ఉంటే నీవు ఇప్పుడే దిగిపోతావు. నీవు ఉండని ఉండవు, ఈడ ఈడ మోడీ ఉంటాడు, ఈడ గోడీ ఉంటాడు, రెండు ఉంటాయి. లేదు మన దగ్గర అట్లా రాజ్యాంగంలో లేదు. వాళ్ళని చెప్పండి మీరు, వాళ్ళు చెప్పేదానికి విషయాలు మనకు అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళు జీరో అకౌంట్ తెరవమన్నారు, నల్లధనం తీసుకొస్తామన్నారు, 15 లక్షలు అకౌంట్లో ఇస్తామన్నారు, 100 సంవత్సరాలు నల్లధనం చేస్తాం మనం బతుకోవచ్చు అన్నారు. మళ్ళీ ఎక్కడ పోయినాయి అవన్నీ? 23 వరకు అందరికీ ఇండ్లు అన్నారు బీజేపీ. ఈయననేమో మొత్తం 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ 7 ఉన్నాయి 2 కోట్ల ఉద్యోగాలు. పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి ఏమైనాయి ఇవన్నీ చెప్పేటివి? పెండ్లం లేదు, పిల్లలు లేరు, ఏం లేదు. పాప పెండ్లం చేసుకున్నా కూడా పెండ్లం జాగానే ఉన్నది. ఈయన దేశ సేవ చేయడానికి వచ్చాడు. మళ్ళీ జూట మాట్లాడుతూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో జూట మాట్లాడిందా? జూట మాట్లాడితే మళ్ళీ నీవు ఇప్పుడు ఇప్పుడు నీవు ప్రధానమంత్రి అవుతుంటేవా, ఛాయ పెట్టడం అని మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన కూడా పెద్ద మనిషి ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైనాయి మీకు చెప్పేటివేం లేవు. కాబట్టి మనము 100% చేయాలి. ఇవి కొంచెం మీరు పాటిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి ఇంకా చాలామంది వస్తారు, ఇంకా చాలామందికి మనం క్రమశిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అవి చెప్పేది కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు అవి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి ఇవి కొన్ని మీరు పాటిస్తే మనం 100% మనం గెలుస్తాం. ప్రసాద్ అన్న ఎమ్మెల్యే అవుతాడు, మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మనం ప్రసాద మంత్రి అవుతాడు. ఇలా ఎక్కువ ప్రయత్నం చేసేది ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది రెడ్డిలు, రెడ్డిల వర్గం ఎక్కువ ఉంటుంది. రెడ్డిలు ఒక్క రెడ్డి ఇల్లు ఉన్నా ఊరందరినీ చుట్టుతారు, ఒక్క రెడ్డి ఉన్నా ఊరందరినీ చుట్టుతారు. అంత కూడా ఆయన ఎట్లంటే అట్లా దుక్కుమంటే దుక్కుతారు, బాయిలా లేకుండా గడ్డ మీద ఉంటారు, గడ్డ మీద ఉంటారు. అట్లా వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇంకోటి ముస్లింలు కూడా ఒక్కసారి 2 సార్లు మోసపోయారు, ఇంకా 3వ సారి మోసపోకుండి ముస్లింలు కూడా గట్టిగాండి, లేకుంటే అధోగతి అయిపోతుంది దేశం. మండల పరిషత్ ఉపాధ్యక్షులు మన కమల డంకుల్ గారికి, మన మండల్ కోఆప్షన్ మెంబర్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ జాబరన్న గారికి, స్టేటు
సోషల్ మీడియా సెక్రటరీ రఘుపతి రెడ్డి అన్న గారికి, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ జంగన్న గారికి, జవహర్ బాల్మంచ్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్ గారికి, మరియు ముందున్న మన రథసారులు ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. మనము చాలా రోజుల నుండి ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకుందాం అనుకున్నప్పుడల్లా ఏదన్నా ఒక ప్రోగ్రామ్ వస్తుంది. స్టార్టింగ్లో కొత్తగా ప్రెసిడెంట్ కాగానే మనం మీటింగ్ పెట్టుకుందాం అనేటప్పుడు మనకి మెంబర్షిప్ టార్గెట్ ఇచ్చారు. ఆ మెంబర్షిప్ అయిపోగానే మళ్ళీ కొన్ని ఇంకో వేరే మీటింగ్స్ వచ్చినాయి. ఆ తర్వాత రావు జోడో యాత్ర వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీటింగ్, ఇట్లా కొన్ని మీటింగ్ల వల్ల వచ్చినాయి. అయినా కానీ మనమందరం కలిసి పార్టీని మంచిగానే నడిపిస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రచ్చబండ కార్యక్రమం నియోజకవర్గంలో ఫస్ట్ మన మండలంలోనే స్టార్ట్ చేసినాం. ప్రజలవాద ప్రసాద్ కుమార్ అనే ప్రోగ్రామ్ కూడా మన మండలంలోనే స్టార్ట్ చేసినాం. మెంబర్షిప్ ఎన్రోలర్స్ మనమందరం కలిసి వికారాబాద్ నియోజకవర్గంలో మన మండలనే ఫస్ట్ మండల్ కంప్లీట్ చేసినాం. అందుకని మనమందరం ఇంతే కాకుండా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు ఉంటాయి. మనమందరికీ కొంచెం ఇప్పటి నుంచి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మన మండలి మీద చాలా ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఎవరు వచ్చినా మన మండలి నుంచి కొంచెం మనం జనం సమీకరణ ఎక్కువ చేయవలసి వస్తుంది. ఇప్పటివరకు కూడా అందరం మనం ఎంత బీదోళ్ళం ఉన్నా కాల్ వెహికల్స్ తీసుకొని మిగిలిన ఛార్జ్ ఖర్చులు మొత్తం మీరే పెట్టుకున్నారు. అందరూ సార్కి కూడా తెలుసు ఆ విషయము, చాలా కష్టపడుతున్నారు ఎంత పార్టీ కోసం. మనమందరం ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం టైం ఇద్దాం. ఇంకా ఇప్పుడు ఆశ ఆ జోడో కార్యక్రమం కూడా మన వికారాబాద్ మండలం నుంచే స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం సార్. మనం ఖచ్చితంగా ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే ఓటర్ లిస్టు ప్రతి పేజీ ఇన్ఛార్జ్లను ఫస్ట్ అందరికీ ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఖచ్చితంగా మనం ఆ పని చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్స్కు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మన సార్కు అవసరం లేదు గెలుపు, మనకు అవసరం చాలా. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు ఓడిపోయినాం, చాలా కష్టాలు పడుతున్నాం. సార్కు వాళ్ళ భార్య చనిపోయినా కూడా, సార్కు ఒక బాబు ఉన్నా కూడా వాళ్ళందరిని నిడిచిపెట్టి మన కోసం మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నప్పుడు మనం సార్ కోసం చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చాలా ఇప్పుడు టీఆర్ఎస్కు బీజేపీకి ధీటుగా వాళ్ళకు కౌంటర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇప్పుడు మండలంలో మన వికారాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉందని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు. దానికి ఇంకా రెట్టింపుగా మనమందరం కలిసి పనిచేసి ప్రతి గ్రామం మనం లీడ్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అందరం సమానం. ఇక్కడ నేను ప్రెసిడెంట్ని అంటే ప్రెసిడెంట్ని కాదు, ఏదో సార్కు మన లీడర్లందరికీ ఏదో మధ్యవర్తి మెసేజ్ ఇవ్వడం మాత్రమే తప్ప ఎంత ఉన్నా మనమందరం ఒకటే. ఖచ్చితంగా ప్రతి విలేజ్లో ఇప్పుడు నేను ఎంత మండల ప్రెసిడెంట్ అయినా కూడా ఫస్ట్ నా ఊరు నేను లీడ్ కావడం ప్రయత్నం చేయాలి. ప్రతి లీడర్ మనం ఫస్ట్ మన బూత్ గెలవాలి. ఏం చేస్తామో మనకు తెలియదు, ఇంకేం సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న పెద్దల దృష్టికి తీసుకొద్దాం. ఫస్ట్ మనం బూత్ లీడ్ తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎంత నేను మండల అయినా ఇంకెవరు ఏ జిల్లా అయినా ఏదైనా ఫస్ట్ బూత్ గెలవాలి. ఫస్ట్ మా బూత్ లీడ్ తీసుకురావాల్సి ప్రయత్నం చేయాలి. ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏ ఆఫీస్లో ఏం పని ఉన్నా చెప్పండి. మిగిలిన వికారాబాద్ నియోజకవర్గంలో మిగిలిన మండలాలకు ఆదర్శంగా నిలిచే విధంగా మనం పనిచేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఖచ్చితంగా మనకు ఇలాంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవతల పార్టీలు కూడా అంటున్నారు, మీ సారు చాలా మంచోడు, మీరు చాలా అదృష్టవంతులు మాకు అని అంటున్నారు. బయట కూడా ముగ్గురు క్యాండిడేట్లను మోలిస్తే ప్రసాద్ కుమారే మంచోడు అని చాలామంది అంటారు. వాడి నుంచి మనం క్యాచ్ చేసుకోవాలి. ఇంకా మనం కూడా ప్రజలకు ఇంకా చాలా తక్కువ వెళ్తున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, మన సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనబడుతున్నాయి తప్ప వేరే సపరేట్గా స్టేట్లో ఏం పాలసీలు ఉన్నాయో ఏ పథకాలని అవే తప్ప సపరేట్గా వేరే అభివృద్ధి చెందింది ఏం లేదు వికారాబాద్. మళ్ళీ వికారాబాద్ అభివృద్ధి చెందాలన్నా, మన కష్టాలందరికీ తీరాలన్నా మన ప్రసాద్ సార్ ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మనందరూ భుజ స్కందాలమై వేసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి నేను ఏ మీటింగ్ ఉన్నా మెసేజ్లు పెడుతున్నా, ఫోన్ చేస్తున్నా. కొన్ని సందర్భాలలో ఒకటి మార్నింగ్ సడన్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది, అప్పుడప్పుడు నేను కొంచెం రాత్రిలా మెసేజ్ పెట్టవలసి వస్తుంది. దానికి ఏం అనుకోవద్దు. కొందరికి మళ్ళీ 2 టైమ్స్ అయినా ఫోన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ప్రోగ్రామ్స్ 1 డే ముందే ఉంటుంది, కొంచెం అందరు అలర్ట్గా ఉండాలి ఇప్పటి నుండి. ఇప్పుడు అట్లా అంతేకాకుండా ఏ కార్యక్రమం అయినా మన మీదనే ఎక్కువ సార్ డిపెండ్ కావాలి మండలం మీద. ఎందుకంటే హెడ్ క్వార్టర్లో ఉన్నాం, జన సమీకరణ మనమే ఎక్కువ తీసుకురావాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పార్టీ పోస్టులు కూడా అన్నీ ఫిలప్ చేద్దాం జరుగుతుంది. ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన పులిమంది మాజీ సర్పంచి శివయ్య ముదిరాజ్ గారు, మరియు మన మాజీ సర్పంచి గోధుమగూడ మన తుకారాం అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా మన మైలాదిరంపల్లి కనకారెడ్డి, మరియు దాచారం గ్రామానికి చెందిన
బసవరాజ్ అన్న గారికి మరియు మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు మన షకిల్ పిలారం గ్రామ ఉపసర్పంచ్ అంతే కాకుండా ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్ నాయక్ కొటాలగూడెం గారు మరియు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా శశికళ ఆమె వచ్చినాక అంటే తర్వాత బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ బీసీ సెల్ మండల అధ్యక్షులుగా మనం భోజరెడ్డి అన్న గారు అంతేకాకుండా ఇంకా మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీలో కూడా కొంతమందికి చోటు ఎందుకంటే ఇంకా కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ మాజీ సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వారికి కూడా కొంత ఆలోచన చేసుకొని ఇంకా కమాల డాకుల్ గారితో ఇంకా ఆలోచన చేసుకొని కొన్ని పోస్టులు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మన పిల్లారం గ్రామానికి చెందిన ప్రసాద్ అట్లాగే ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి అవి వాటిని కూడా అతి తొందరలో ప్రకటిస్తాము ఏది ఏమున్నా అందరం కలిసి అందరం సమానంగా పనిచేసి సార్ కోసం మనం పనిచేయాల్సిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ప్రతి బూత్లో మనం ఖచ్చితంగా మనం గెలిచే విధంగా లీడ్ తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సారు కూడా నాకు సారేంబడి నేను ఇంచుమించు 2000 నుంచి సారేంబడే ఉంటున్నాను నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు సార్ ఎప్పుడు కూడా చాలా మంచిగానే చూస్తారు ఎప్పుడు కూడా నేను ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అక్కడ ఇటు ఇక్కడ వరకు వచ్చినాను ఖచ్చితంగా సార్ కోసం పనిచేసిన వాళ్ళని సార్ కూడా ఎప్పుడు మర్చిపోడు ఖచ్చితంగా సార్ కోసం పనిచేద్దాం మనం మంచి భవిష్యత్తు చూసుకుందామని తెలియజేస్తూ మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా మన ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మన ముఖ్య నాయకుల సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు కిషన్ నాయక్ గారు పెద్దలు బ్లాక్ అధ్యక్షులు అనంత రెడ్డి గారు పెద్దలు మహిపాల్ రెడ్డి గారు పెద్దలు కమాల్ రెడ్డి గారు మరి జంగయ్య గారు పెద్ద మనుషులకు అందరికీ నా యొక్క నమస్కారం నేను ఒక గంట విడదాం మీటింగ్ అని చెప్పిన కానీ 4 గంటలకు వచ్చింది కానీ మీటింగ్ కూడా నిన్న మాణిక్యం ఠాకూర్ పోయి మాణిక్రావు ఠాకరే ఆయన మనకి ఇన్ఛార్జ్ వచ్చిండు నిన్న 3 గంటల నుంచి 5 గంటల దాకా ఈ ఏం కమిటీ అది ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అని చెప్పిండు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నా నేను మెంబర్గా అయితే దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఇలా పొద్దుగాల 10:30కి పెట్టిండు 10:30కి పెడితే రాత్రికి మళ్ళీ రాజుకి చెప్పిన ఇట్లా 2 గంటలకు పెట్టు మళ్ళీ కష్టమవుతుంది లేట్ అయితే అని చెప్పి వాళ్ళు కూడా గంటనే అన్నారు 10:30 నుంచి 11:30 దాకా అన్నారు కానీ ఆయన వచ్చిండే 12 గంటలకు వచ్చి 2 గంటల దాకా మీటింగ్ తీసుకున్నారు ఆ లేట్ అయినందుకు పెద్దలు ముందే వచ్చి ఉన్నారు కాబట్టి మీరందరికీ నేను క్షమించాలని కోరుకుంటూ 4 సంవత్సరాల నుంచి బాధలల్లో ఉన్నాం ఒకటి కరోనా బాధ చాలామంది కరోనాల రోడ్ల మీదకి వచ్చిన ఫ్యామిలీస్ని అందరికీ తెలుసు దాని తర్వాత మా ఫ్యామిలీలో ఇబ్బంది కూడా మీకు తెలుసు మరి 2 సార్లు ఓడిపోతే కూడా దిరగాలి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో 3వసారి కూడా అట్లనే కంటిన్యూగా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా తిరుగుడు స్టార్ట్ చేసిన నా తిరుగుడికే కొంత పేరు వస్తున్నది మీరు తిరుగుతే ఇంకా పెద్ద పేరు వస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా అడగాలి మళ్ళీ ఎప్పుడు తిరుగుడు స్టార్ట్ చేస్తారు ఎట్లా స్టార్ట్ చేస్తారు మరపల్లిది మొన్న మీటింగ్ పెట్టి మరపల్లిల పెద్ద మనుషులందరినీ ఒక్కటి చేసిన ఒక్కటి చేసినాక వాళ్ళే మొత్తం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నారు ఇది 3వ రోజు ఊళ్ళు తిరుగుతున్నారు ఊళ్ళో తిరిగి ఊళ్ళల్లో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తున్నారు జెండా కట్టెలుంటే రంగులు వేసుకోమని పైసలు ఇస్తున్నారు జెండా కట్టెలు లేకుంటే కట్టెలు కట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటున్నారు అట్లనే మీకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద మనుషులకు మరి అధ్యక్షుడికి మరి మీ అందరికి కూడా మీరు పెద్ద మనుషులకు ఒక కమిటీ వేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఊర్లలో పోయేటట్లు
ఊళ్ళలో కూర్చొని ఏ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో మనస్పర్ధలు ఉన్నాయో వాటిని ముందు దూరం చేసే పని ఒకటి ఫస్ట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను మీ అనుకు వస్తా కానీ ఇలా జరిగిన కార్యక్రమం ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన మాణికరావు ఠాకరే అన్నట్టు ఆయన కూడా చాలా పెద్ద ఆయన ఆయన నేను నాకు తెలియదు ఇప్పటిదాకా నేను పోయినాక తెలిసింది నాకు ఆయన మహారాష్ట్రకి వెళ్ళొచ్చిండు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు, 7 సార్లు పీసీసీ 7 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్ చేశాడు, 4 సార్లు 3 సార్లు మంత్రిగా పనిచేశాడు, హోంమంత్రి కూడా చేశాడు. చాలా నిమ్మదస్తుడు ఉన్నాడు, ఆవిడ చాలా తెలివిపరుడు. ఇంతకుముందు మాణిక్యం ఠాకరే ఇలా చిన్నం లేకుండే ఒకటేసారి ఎంపీ ఉండే జరా ఠాకూర్ చిన్నగా ఉండే జరా పెద్ద పెద్దోళ్ళు అంతా కేర్ చేయనట్లా ఉండే. కానీ ఈయన చాలా గట్టోడు ఉన్నాడు, చాలా గట్టోడు ఉన్నాడు, మాట కూడా చాలా గట్టిగా ఉన్నది. ఆయన ప్రోగ్రాం తీసుకొని వచ్చాడు. అసలు ఏం ప్రోగ్రాం తీసుకొని వచ్చాడంటే ఏదైతే మనం రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్ర చేస్తున్నాడు, ముందు అంతా మనకు తెలియలేదు ఈ భారత్ జోడో కార్యక్రమం. ఇప్పుడు ప్రతి మనిషి ఆలోచనకు వచ్చాడు, ఏంది ఢిల్లీలా హర్యానాలా ఉత్తరప్రదేశ్లా 1 డిగ్రీ ఉన్నది, 1 డిగ్రీ చలి 1 డిగ్రీ ఉన్నది, మనం ఇక్కడ 12 డిగ్రీ ఉంటేనే వణుకుతున్నాం. అట్లా 1 డిగ్రీలా లక్షలాది మందితో ఖాళీ టీ షర్ట్ మీద తిరుగుతున్నాడు, గడ్డం అంతా పెంచుకున్నాడు, గడ్డంతో తిరుగుతున్నాడు, ఏమైంది నాకు అని చెప్పి ప్రతి మనిషి ఆలోచనకు వచ్చాడు. అయితే ఆ భారత్ జోడో కార్యక్రమం 26 తారీఖు ఎండింగ్ ఉండే, అయితే అది 4 రోజులు ఎక్స్ట్రా అయింది, 30 తారీఖు ఎండింగ్ ఉన్నది. దానికి కంటిన్యూగా హాస్సే హాత్ జోడో అభియాన్ అని చెప్పేసి ఇంకో కార్యక్రమాన్ని ఇప్పుడు జాఫర్ భాయ్ చెప్పిండు, మనం కూడా ఆయనకు ధీటుగా ఒక పాదయాత్ర చేయాలి అది చేయాలి అని చెప్పిండు. దాంట్లోనే భాగంగా ఇప్పుడు హాస్సే హాత్ జోడో అభియాన్ అని చెప్పేసి దాంట్లో ఏం చెప్పమంటున్నారు వాళ్ళు ఏఐసీసీలు అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర ఎందుకు చేసిండు, 1, 2 నరేంద్ర మోడీ 8-9 సంవత్సరాల కిందట ఏమి ప్రామిసెస్ ఇచ్చిండు ఏం చేసిండు, 3 కేసీఆర్ 8-9 సంవత్సరాల కిందట ఏం ప్రామిసెస్ ఇచ్చిండు ఇప్పటిదాకా ఏమైనాయి, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అనేటివి పాంప్లెట్లు కొట్టియమన్నారు, స్టిక్కర్స్ చేపియమన్నారు, గోడల మీద రాపియమన్నారు. ఈ దాంట్లో ఈ హాస్య హాత్ జోడో కార్యక్రమంలో ప్రతి ఇంటికి పోవాలి, ఆ ఇంట్లో 4 ఉంటే 4 3 ఉంటే 3 చేతులు కలపాలి. హాస్య హాత్ జోడు, ఒక హాత్ ఏమో కాంగ్రెస్ హాత్, ఒక హాత్ ఏమో వాళ్ళది, హాస్య హాత్ జోడు అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిండు. అది 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 26 తారీఖు నుంచి 2 నెలల కార్యక్రమం అది, 1 నెలనేమో 1 బ్లాక్ల 2 నెలల కార్యక్రమం. 2 నెలల కార్యక్రమం అంటే 60 రోజులు, 60 రోజులు కంటిన్యూగా మనం తిరగలేము కాబట్టి ఒక 40-45 రోజులు తిరగొచ్చు. అయితే రోజు మనం 200 ఇళ్ళు తిరిగినా కూడా 45 రోజులు అంటే 9000 ఇళ్ళు తిరుగుతాం మనం ఈ 2 నెలల 9000 ఇళ్ళు సపరేట్ తిరిగినా కూడా ఒక కాన్స్టిట్యూన్సీలో 30-40000 ఇళ్ళ దాకా ఉంటాయి. ఒక 10000 ఇళ్ళు మనం తిరిగినామంటే ఇంకా 40000 ఉంటాయి. దాన్ని ఎట్లా తిరగాలనో మళ్ళీ ఎట్లా చేయాలనేది మనం చూసుకుందాం. కానీ ఈ కార్యక్రమం మాత్రం పెద్ద కార్యక్రమం ఉంది, దీన్ని తప్పకుండా మనం సక్సెస్ చేద్దాం. ఒకటి కానీ మీతో నేను కోరుకునేది ఏంటంటే ఈ పండుగ రేపు ఎల్లుండి విడిచిపెట్టేసి మీరు మీ కమిటీ వేసుకొని మండల కమిటీ వేసుకొని అదేవిధంగా మీరు విలేజ్లలో పోయి ఈ అన్ని కార్యక్రమాలను మీరు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా విలేజ్ కమిటీ బూత్ కమిటీ కూడా వేసేసి మీరు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నడుస్తుంది. ఏది హాస్య హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ పల్లెపల్లెకు ప్రసాదో పల్లెపల్లెకు కాంగ్రెస్ ఏదో ఒకటి ఇప్పుడు మరపల్లె పెట్టుకొని తిరుగుతున్నారు అట్లనే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ తిరుగుడు మాత్రం పక్క. ఒక్కసారి మనం తిరుగుడు స్టార్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు మరపల్లి స్టార్ట్ చేసినందుకే పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎస్బీ డిపార్ట్మెంట్ కానీ పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ప్రచారం వాళ్ళే చేస్తున్నారు, మనం చేసుడు కాదు. ఏమో అయ్యింది కాంగ్రెస్ వాళ్ళకు పని నడుస్తున్నారు, ఫుల్ పని నడుస్తున్నది అనేది ఖాళీ ఒక్క మండలం నడుస్తూనే అంటున్నారు. అట్లనే మా అన్ని మండలాల్లో ఒకటే టైంలో అట్ ఏ టైంలో నడిచినాయి అనుకో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, మన గెలుపుకు చాలా తోడ్పాటు అవుతుంది. మరి అదేవిధంగా ఈసారి ఇది లాస్ట్ ఎలక్షన్ నాకైతే, ఇట్లా చంద్రశేఖర్ చాలాసార్లు చెప్పిండు
రెండు సార్లు గెలిచాక మూడో సారి లాస్ట్ అన్నాడు, నాలుగో సారి లాస్ట్ అన్నాడు, ఐదో సారి లాస్ట్ అన్నాడు, అట్లా కాదు. నాది నాది భగవంతుని సాక్షిగా ఇది నాకు లాస్ట్ ఎలక్షన్, మీకు కూడా లాస్టే ఉంటుంది, మీకు కూడా లాస్టే ఉంటుంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రసాద్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు స్టేట్ పాలిటిక్స్ వద్దు. మనకు కొంతమంది చిన్న చిన్న మనుషులే ఉంటారు, కానీ చిన్న ఆలోచన ఉంటుంది, కానీ వాడు చిన్న ఆలోచనతో పెద్దగా మాట్లాడుతుంటాడు. పెద్దోళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు, వాళ్ళతో మనకెందుకు? మన ఊర్లో మన మన ఎమ్మెల్యే గెలిచిండు అనుకో, మనం ఎమ్మెల్యే గెలిస్తే మనం అందరం మంచుకున్నట్టే కదా. పెద్దోళ్ళని సగ చేసేవాళ్ళు పెద్దోళ్ళు సగ చేస్తారు, ఢిల్లీలు సగ చేస్తారు, సగం సగం 75% సంసిపోయింది, ఇంక 25% ఇప్పుడు వచ్చిన కొత్త ఆయన అది కూడా కథం పట్టించేస్తాడు. దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇగో ఇప్పుడే వార్తలు చూపించింది మన మహిపాల్ రెడ్డి సార్ కోమటిరెడ్డి మద్దతు రేవంత్ రెడ్డి గారి, ఇట్లా వస్తుంటాయి. కొద్దిగా కొద్దిగా కొట్లాడతారు, కొద్దిగా కలిసిపోతారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పాపం పోయిండు, ఆయన ఎమ్మెల్యే ఉంటుండే ఇంకో ఏడాది ఉంటుండే, ఏడాది ఉంటుండే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. పోయి ఎవడు రిజైన్ చేయమన్నాడు, ఎవడు ఇవ్వమన్నాడు, ఎవడు ఖర్చు పెట్టుకోమన్నాడు, ఎవడు ఎలక్షన్ తెమ్మన్నాడు, ఎందుకు పెద్దగానమ్మా కూలిచి ఇవాళ బాధపడుతున్నాడు, ఇవాళ బాధపడుతున్నాడు. బీజేపీలో పోయినా ప్రతి మనిషి బాధపడుతున్నాడు, పేర్లు చెప్ప అందరు బాధపడుతున్నారు. మన దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అంత మంచి పార్టీ కాదు బీజేపీ. బీజేపీ పార్టీ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం నడవాల్సి వస్తుంది. ఈయననేమో ప్రసాద్కు వినకపోతే ప్రసాద్ కంటే పెద్దలు ఎవరు వాళ్ళకు పోయి చెప్తారు, వాళ్ళు వినకపోతే పీసీసీకి చెప్తారు, పీసీసీకి చెప్పక వినకపోతే ఢిల్లీకి పోయి చెప్తారు. ఇట్లా ఈ స్వతంత్రం కాంగ్రెస్ ఉంటుంది, అది బీజేపీలు ఉండదు. నువ్వు ఒక ప్రెస్ మీట్ మాట్లాడాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి, బీజేపీల పర్మిషన్ కావాలి. ఈ విధంగా ఉన్నది, చాలా బాధలు ఉన్నారు అందరూ. మనం అనుకున్నంత యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, అదైతే అవుతున్నారు, అవుతుండొచ్చు, తెలియదు కదా పిల్లలు. ఇప్పుడు అన్నట్టు మన జాఫర్ చెప్పినట్లు ఆవేశం ఉంటుంది, అవుతుండొచ్చు. వాళ్ళని మనం మన వైపు దింపుకునే ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాము, తప్పకుండా తిరుగుతారు. 4 రోజులైనా తెలుస్తుంది అమిత్ షా ఏంది, నరేంద్ర మోడీ ఏంది, కేసీఆర్ ఏంది, కేసీఆర్ కుటుంబం మొత్తం తెలుస్తుంది అందరికీ. ఇప్పటికే సగం తెలిసింది కేసీఆర్ కుటుంబం సంగతి మొత్తం చాలామందికి తెలిసిపోయింది ఇప్పటిదాకా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను అన్నింటినీ మింగి పడేసిండ్రు, భూములను మింగేసిండ్రు, నీళ్ళను మింగేసిండ్రు, ఇసుకను మింగేసిండ్రు, బొగ్గును మింగేసిండ్రు, ప్రతిదీ ఏది ఇడవకుండా మింగేసిండ్రు. అప్పులు చేసిండ్రు, అప్పులు అంటే మామూలు అప్పులు కాదు, 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇప్పటికే ఇంకా అప్పులు తీయనికే ఇంకా నడుస్తానని నేను చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయి, ఇవ్వలేకపోతే రేపు తెలుస్తాయి. నువ్వు అప్పుడు 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చినా కూడా వేసే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎప్పటికీ పైసలే నడుస్తాయని అనుకోవచ్చు. బీజేపీ కూడా ఎంతైతే స్ట్రాంగ్ అనిపిస్తున్నదో అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు. రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాక, పాదయాత్ర స్టార్ట్ అయినాక, లేకుంటే ఈ ఆర్చ జోడో అభియాన్ కార్యక్రమం స్టార్ట్ అయినాక కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాంగ్ పెరుగుతుంది తప్పకుండా. రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి, మంచి ఇన్ఛార్జ్ వచ్చిండు రేవంత్ రెడ్డి కూడా, వాగ్దాటి మంచి వాగ్దాటి. దానికి తోడు పెద్దల మీదున్న రెడ్లంతా ఒకటైపోతే, మా కిషన్ అన్న చెప్పినట్లా ఒకటైపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానికే పెద్ద ఇదేం పట్టదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, అతి తొందరగా ఈ 2 రోజులు లీవ్ తీసుకోండి, పార్టీ కోసం ఇక పని ఎప్పుడు టైం దొరికినప్పుడు పార్టీ కోసం పని చేసుకుంటూ పోదాం. కమిటీ వేసుకోండి, మండల కమిటీ ముందు వేసుకోండి, పెద్ద మనుషులతో కమిటీ వేసుకోండి. పెద్ద మనుషులు మండల కమిటీ కలిసి ఊళ్ళల్లో తిరిగి ప్రతి ఊర్లో ఉన్న సమస్యలు దూరం చేయండి. దూరం చేసేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ 26th నుంచి వీడికెళ్ళి వికారాబాద్ మండలకెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇది ఆసియాన్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మరి దాని తర్వాత ఈ 2 నెలల తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలు ఏమి ఉన్నాయో అవి తీసుకొని ముంగలకు పోదాం. మరి అన్ని విధాలు నేను పర్ఫెక్ట్ ఉన్నా, నేను పర్ఫెక్ట్ లేనందుకే లేదు. మంది చాలామంది మనల్ని బద్నాం చేయనికే చాలా ప్రయత్నం చేస్తాను, ఎవరి ఆలోచన ప్రకారం బద్నాం చేయనికే. ఒకటేమో ఈయన కాంగ్రెస్లో ఉండడు, టీఆర్ఎస్ పోతాడని బద్నాం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ రాగానే స్టార్ట్ అవుతుంది, ప్రతి ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. పోయేటోళ్ళు ఉంటే ఆ రోజే పోతుంటే నేను మంత్రి కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు, నేను పోలేను. నేను కాంగ్రెస్ అంటే నాకు అభిమానం, అందుకే నేను పోలేను. 2 సార్లు పిలిస్తే కూడా 2 సార్లు పోలే, అది నమ్మకండి, ఎవరు నమ్మకండి. నేను కాంగ్రెస్లోనే ఉంటా, మీతోనే ఉంటా, మీ టికెట్ కాంగ్రెస్లోనే వస్తుంది. ఈసారి మీరు మీ సహకారంతో 100%
నేను ఎమ్మెల్యేగా గెలుస్తా అనే విశ్వాసం పూర్తిగా ఉన్నది. అట్లనే ఈయన దగ్గర పైసలు లేవనే ప్రచారం కూడా చేస్తారు చాలా వరకు. పైసలు వాళ్ళు ఇద్దరు ఎన్ని పెడతారో అంతకంటే ఎక్కువ నేను పెడతా. చంద్రశేఖర్ మిత్కువానందరు ఎంత పెడతారో వాళ్ళు 10 పెడితే నేను 15 పెడతాను. వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత పెడితే వాళ్ళకంటే 5 రూపాయలు ఎక్కువ పెడతాను. దానికి కూడా ఏడ బలపడవలసిన అవసరం లేదు. దానికి కూడా ఇప్పుడు ఎలక్షన్ రూల్ ప్రకారం ఎంత ఉంటుందో అంత పెట్టుకుంటా పోదాం మనము. తప్పకుండా ఏ దాంట్లో కూడా ఎందుక పోకుండా అన్ని విధాల రైట్ పర్ఫెక్ట్ ఉన్నా ఇంట్లో ఏదున్నా ఏమున్నా కూడా మీకు మాత్రం కాన్స్టిట్యూన్సీ విషయంకి వస్తే మాత్రం నేను ఆరోగ్యపరంగా కానీ నెత్తిపరంగా కానీ మనసుపరంగా కానీ నేను అన్నిట్లో ఫిట్ ఉన్నా. నేను ఈ ఎలక్షన్ల 100% ఎంత కష్టమైనా కూడా యాడికంటాడికి తిరగనికే నేను రెడీ ఉన్నా. ఈ మొత్తం 9 నెలలు ఎలక్షన్ దాకా మీతోనే ఉండమంటే కూడా ఉండడానికి రెడీ ఉన్నా. మీరు మాత్రం ఎప్పుడు మీకు కాల్ వస్తే అప్పుడు మీరు రెడీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కోసం నా గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై కాంగ్రెస్.